అధికారం కోల్పోయిన వైసీపీకి ఒక్కొక్కరుగా షాక్ ఇస్తున్నారా? మొన్న రావెల, నిన్న కేశినేని, నేడు అదే బాటలో బాలినేని ఉన్నారా? మాజీ మంత్రి బాలినేని వైసీపీని వీడుతున్నారని ప్రచారం, పార్టీ పట్టించుకోవడం లేదని అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి రాజకీయాలు వదిలేద్దాం అనుకుని మళ్లీ ఎందుకు మనసు మార్చుకున్నారు? బాలినేని జనసేనలోకి వెళ్తున్నారా? బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఈ పేరు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో ఉన్న బాలినేని పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన బాలినేని 1999, 2004, 2009, 2012లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ టికెట్పై 3 సార్లు, ఒకసారి వైసీపీ నుంచి గెలిచిన బాలినేని 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో టీడీపీ అభ్యర్థిపై విజయాన్ని సాధించారు బాలినేని. అనంతరం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బాలినేని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలై అధికారం కోల్పోయింది. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడంతో చాలా మంది నేతలు ఆ పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేయగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఆలి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడనున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. బాలినేని వైసీపీని వీడుతున్నట్లు, జనసేన గూటికి చేరుతున్నట్లు వార్తలు ప్రచారం జరుగుతోంది. ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి ఎలాంటి సపోర్టు లేకపోవడంతోనే బాలినేని అసంతృప్తితో ఉన్నారని, ఈ కారణంగా పార్టీని వీడాలనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈవీఎంలపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు బాలినేని. ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానాలతో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఆదేశించింది ఎన్నికల సంఘం. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని, దీన్ని రద్దు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు బాలినేని. మాక్ పోలింగ్ ద్వారా ఈవీఎంలు, వీవీప్యాట్ పరిశీలనను చట్ట విరుద్ధంగా ప్రకటించారని కోర్టుకు తెలిపారు బాలినేని శ్రీనివాస్. అయితే నాటి నుంచి చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి సరైన మద్దతు లభించడం లేదని, కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదని వాపోయారు. పార్టీకి చెబుదామంటే కనీసం వినే పరిస్థితిలో లేదన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశాను, అయినా ఎవరూ తన వైపు చూడడం లేదన్నారు. క్రమంలోనే బాలినేని జనసేనలోకి వెళుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ విషయంపై స్పందించిన బాలినేని తన పోరాటానికి పార్టీ నుంచి ఎలాంటి సపోర్టు రావడం లేదని, పైగా తాను జనసేనలోకి వెళుతున్నారనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బహుశా జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అనుకుంటున్నట్లు తెలిపారు బాలినేని. అదంతా ఒట్టి ఊహాగానాలేనని తేల్చేశారు. తాను ఒంగోలులో లేనంటూ ప్రచారం జరుగుతోందన్న బాలినేని తాను ఎక్కడికి వెళ్లలేదని, ఒంగోలులోనే ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పెడితే ప్రజల తరపున పోరాటం చేస్తానని స్పష్టం చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. మరోవైపు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిపైన స్పందించిన బాలినేని ప్రకాశం జిల్లా వైసీపీలో నాయకులకు కుదవలేదని, జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వాలనుకుంటే స్థానిక నేతలకే ఇవ్వాలన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు తనకు ఇవే చివరి ఎన్నికలని చెప్పారు బాలినేని. అయితే ఫలితాల అనంతరం తన కార్యకర్తలపై కేసులు పెట్టడం, దాడులకు పాల్పడడం చేస్తున్నారని, రాజకీయాలు వదిలేద్దామనుకున్న సమయంలో కార్యకర్తలపై దాడులు చేసి మళ్లీ తనను రాజకీయం చేస్తున్నారని తెలిపారు బాలినేని. రాజకీయాలు వదిలేద్దామనుకున్న సమయంలో తిరిగి పునరాలోచించుకొని యథావిధిగా రాజకీయాల్లో కొనసాగుతానంటున్న బాలినేని వైసీపీలోనే ఉంటారా లేదా జనసేనలోకి వెళ్తారా అనేది వేచి చూడాలి.